హిందువులు చాలా తీవ్రంగా చర్చించుకుంటున్నటువంటి అంశం ఇది. ఈ అంశం ఎందుకు చర్చనీయాంశమైంది అనే అంశాన్ని ఒకసారి పరిశీలించినప్పుడు కొన్ని మాటలు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. దురదృష్టం, రాజకీయ కక్ష కోసం, రాజకీయ కక్ష అంటే ఇక్కడేమీ ముసుగులేమీ లేవు, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కక్షని తీర్చుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక అసత్య ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలని, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అపాస్పాలు చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి అంశాన్ని కొద్దిగా లోతుగా ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. మీరు చూశారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విషయం జరిగినా దీనికి జగన్మోహన్ రెడ్డి గారే ప్రధానమైనటువంటి కారకుడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పరిపాలనలో కాలంలో జరిగిన తప్పుల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. బుడమేరుకు వరదొచ్చినా, ఏలేరుకు వరదొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి తప్పుల వల్లే జరిగాయి అనేటువంటి మాట. రెండో అంశం, చాలా చిత్రమైనటువంటి ఆరోపణ చేశారు. ఆరోపణ పరంపరలో ఇది ఒకటి, ప్రకాశం బ్యారేజ్ని 3 పడవలు పంపించి ప్రకాశం బ్యారేజ్ని పగులగొట్టి కృష్ణా గుంటూరు జిల్లాలను ముంచేసి జన నష్టాన్ని కలిగించి తద్వారా రాష్ట్రపతి పరిపాలన తీసుకొచ్చి మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం కోసం పన్నిన కుట్ర అనేది ఒక ఆరోపణ చేశారు. దాని మీద విచారణ అన్నారు, దాని మీద కేసులు అన్నారు, ఇద్దరు అరెస్ట్ చేశారు. సరే, అఫ్ కోర్స్ వాళ్ళకి బెయిల్ వచ్చింది. విధ్వంసకారుడు అనేటువంటి ముద్ర వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలయ్యారు, చాలా ఘోరమే ఓటమయ్యారని మీరే చెప్తున్నారు, 11 సీట్లకు పరిమితం అయిపోయాడని చెప్తున్నారు, ఎందుకు మీకు ఇంత కక్ష, ఎందుకు రోజు ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు, ఎందుకంత భయం మీకు అనే విషయాన్ని ఇక్కడ నేను ప్రస్తావించదలుచుకున్నా. ఈ ఆరోపణల పరంపరలోనే కొత్తగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణ ఇది. ఎంత భయంకరమైనటువంటి ఆరోపణ అంటే, శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారు వారి సన్నిధిలో తయారయ్యే లడ్డూలో కల్తీ ఉంది, ఆ నూనెలో కల్తీ ఉంది, ఆ నెయ్యిలో కల్తీ ఉంది, అది ఒక అంశం. ఆ లడ్డూకు వినియోగించేటటువంటి ఇంగ్రీడియంట్స్లో కల్తీలు ఉన్నాయి, అది ఒక అంశం. నెయ్యిలో జంతువుల కొవ్వుతో తయారు చేసింది ఒక కల్తీ ఉంది, అది ఒక అంశం. అది మారి అది ముదిరి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈనాడులో రాశారు నిన్న, పెద్ద ఎత్తున కల్తీ, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె ఉన్నాయని నిర్ధారణ చేయలే వాళ్ళే. వాళ్ళు రాసింది కూడా చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారి హయాములో తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదమైన లడ్డూ తయారీ వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలగలిసి ఉండవచ్చుననే అనుమానాన్ని గుజరాత్కు చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ కాఫ్ లిమిటెడ్ సంస్థ వ్యక్తం చేసినట్లు తెలుగుదేశం పార్టీ తెలిపింది. వాళ్ళు ఏం వ్యక్తం చేశారు? అనుమానం ఉందని చెప్పారని వాళ్ళే రాశారు. ఇది ఉన్న విషయం. దీన్ని నాకు అర్థం కావటం లేదు. ఇంత పెద్ద ఎత్తున చర్చకు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పురిగొల్పారు? నిజంగా లడ్డూలో కానీ, ఆ నెయ్యి తయారీ చేసే వాళ్ళలో కానీ ఏదైనా కల్తీ కలిస్తే అది పూర్తిగా నిరూపణ అయిన తర్వాత యాక్షన్ తీసుకోవాలి. మధ్యలో చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్తా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రకటించారు ఇది? మొన్న NDA MLA సమావేశం
జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరు ఎమ్మెల్యేల సమావేశం సందర్భంగా మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, జంతువుల కొవ్వుతో తయారైనటువంటి నూనెను తిరుమల తిరుపతి దేవస్థానపు లడ్డూలో ఉపయోగించారు, ఎంత అన్యాయం అన్నారు. అప్పుడు దాకా ప్రకటించలా. ఎందుకు ప్రకటించారని చర్చకు వస్తే, జూలై 23వ తారీఖున నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, అదేనా ఎన్డీడీబి, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చదివారు. నేను అడుగుతా ఉన్నా ఇక్కడ సూటి ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, 2 నెలలైంది సుమారుగా ఆ రిపోర్ట్ వచ్చి, ఎందుకు హైడ్ చేశారు ఇప్పుడు దాకా, ఎందుకు దాన్ని బయట పెట్టలేదు, మొన్న మాత్రం ఎందుకు బయట పెట్టారు? నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నారా చెప్పండి, నాకు తెలియకడుగుతాను. ఎందుకు ఇప్పుడు దాకా ప్రకటించి ఇంత పెద్ద అంశాన్ని ఎందుకు ప్రకటించలేదు అని అడుగుతా ఉన్నా. ఇంకొక అంశం ఏమిటంటే, ఇది రిజెక్ట్ చేయబడింది, ఈఆర్ ఫుడ్స్ అనేవాళ్ళు వాళ్ళు సప్లై చేసిన దానిలో శాంపిల్స్ తీసుకుంటే ఈ 3 శాంపిల్స్లో అనుమానాలు ఉంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పంపించారు, వాళ్ళు సర్టిఫై చేశారు. వాళ్ళు సర్టిఫై చేసింది కూడా నేను ఈ సందర్భంగా మీకు చెప్తున్నా, వాళ్ళు సర్టిఫై చేసినటువంటి అంశాలలోనే వాళ్ళే డిస్క్లైమర్ ఇచ్చారు, కింద ఒక పేజీ ఇచ్చారు దానిలో, అదేంటో చూడండి. ఏంటంటే ఖచ్చితత్వం మీద వారికే చాలా సందేహాలు ఉన్నాయని నేను మనవి చేస్తున్నా. రిపోర్ట్ చూస్తే తాము ఇచ్చిన రిజల్ట్స్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఖచ్చితత్వం లోపించే అవకాశం ఉందని అందులోనే ఉంది. పోషకాహార లోపం వల్ల ఆవుల నుంచి వచ్చే పాలలో తయారు చేసే నెయ్యి వల్ల, అలాగే ఆవాలు, అవిసెలు, పామాయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్ వ్యర్థాలను ఆహారంగా ఇచ్చే ఆవుల నుంచి వచ్చే పాల తయారీలోనూ నెయ్యి వల్ల ఇలాంటివి జరుగుతాయని వాళ్ళు ఇచ్చారు. ఒకసారి చూసుకోమంటున్నారు రిపోర్ట్. ఇది నాకు మా పార్టీ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్. ఇది ఖచ్చితత్వం మీద వారికే అనుమానం ఉంది, నాట్ ఏ కంక్లూజివ్ ప్రూఫ్. ఇదేంటి, దిస్ వాజ్ రిజెక్టెడ్ బై ది టీడీడి. నేను అడుగుతా ఉన్నా ఒకే ఒక ప్రశ్న, అయ్యా ఈ టెస్ట్, ఈ 3 ట్యాంకర్లు ఎవరి హయాంలో వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినాయి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినాయి, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చినాయి. ఇదే కంపెనీ జూన్లో పంపిస్తే దాని టెస్ట్లు చేసేలా చేశారు, మళ్ళీ ఇప్పుడు ఈ ప్రాథమికమైనటువంటి పరీక్షల్లో తేడా వచ్చిందని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పంపించారు, వాళ్ళు సర్టిఫై చేశారు, దట్ వాజ్ రిజెక్టెడ్. నిన్న మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఇది కొత్త కాదు. ఇప్పుడైతే 3 శాంపిల్స్ తీసుకొని ఆ 3 శాంపిల్స్ ఎస్ వాల్యూకు తగ్గట్టుగా లేకపోతే అవి రిజెక్ట్ చేయబడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన 14 సంవత్సరాలు ఉన్నాడు ఇంతకుముందు, అప్పుడు చాలా సందర్భాలు రిజెక్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 18 సార్లు రిజెక్ట్ చేయడం జరిగింది, కల్తీ ఉందని, అనుమానంతోనే, కల్తీ ఉంది అనేటువంటి అనుమానంతో రిజెక్ట్ చేశారు. నేను ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ నేను ప్రస్తావన చేయాలి. ఎప్పుడైతే ఈ నేషనల్ డెవలప్మెంట్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఎప్పుడైతే రిపోర్ట్ వచ్చిందో ఇమీడియట్గానే ఈవో గారు మీటింగ్ పెట్టారు, మీరు చూసే ఉంటారు. దానిలో నేను చాలా స్పష్టంగా చెప్పాడు, దీనిలో వెజిటబుల్ ఆయిల్స్ కలిసాయి అని అనుమానం ఉంది, వనస్పతి ఆయిల్ కలిసినటువంటి సందేహాలు ఉన్నాయి అని ఆయన ఆ రోజు చెప్పాడు. ఇవాళ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి ఆయిల్ మిశ్రమం దీనిలో కలిసింది అని ప్రకటించాడో, దాన్ని సమర్థించడం కోసం పాపం అధికారులు, శ్యామలరావు గారు కూడా, ఐ నో వెరీ వెల్ శ్యామలరావు గారు, ఎందుకంటే కొంతకాలం ఇరిగేషన్ సెక్రటరీ కూడా పనిచేశారు, ఇది నైస్ ఆఫీసర్. పాప ఆయన ఏం చేస్తాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాన్ని సమర్థించటం కోసం పాపం ఆయన పడి ఆయన బాధ ఆయన పడుతున్నాడు. ఇప్పుడైతే ఈ మాట చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో ఈ మాట వాడి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనే ప్రయత్నం చేశారో, ఆ ప్రయత్నాన్ని సపోర్ట్ చేయటం కోసం ఆధారాలు లేకోకుండా ఈనాడు ఆంధ్రజ్యోతి పాపం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న శ్యామలరావు గారు, తెలుగుదేశం పార్టీ క్యాడరు ఎంతో ప్రయత్నం చేసిన అబద్ధమైనా కాస్త అధికే దట్టు ఉండాలి అనేటువంటి మాట మాట్లాడతారు. నేను అడుగుతా ఉన్నా ఒకే ఒక్క మాట,
శర్మగారు ఉన్నాడు, నాకు చాలా కాలం తెలుసు, ప్రజాశక్తి శర్మగారు బ్రాహ్మలు. ఆయన పిలిచి, ఆయన బ్రాహ్మడు మాంసం తిండా నాకు తెలుసు కదా, పిలిచి పంచపక్ష పర్వాణాలు పెట్టాను. తిన్నాడు, తిన్న తర్వాత శర్మగారు దీనిలో పంది మాంసం ఉందా నాకు ఏమవ్వలేని, ఏంది కర్మ నాకు అర్థం కాల. భక్తులు 5 సంవత్సరాల పాటు 1000 కిలోమీటర్ల నుంచి వచ్చి తెలుగువారు వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి దైవాన్ని సందర్శించుకొని లడ్డూ ప్రసాదాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని వారు ప్రసాదాన్ని స్వీకరించి ఆనందంగా వెళ్ళిపోయారే, 1,00,000,000,000,000 మంది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు దానిలో పంది మాంసం ఉందంటాడు. దానిలో వెజిటబుల్ ఆయిల్ బదులు అదేంటి గొడ్డు ఆయిల్ ఉందంటాడు. ఏంటి కర్మ అంటే, రుజువైందా? రుజువు కాల. రుజువు చేయగలవా? తెలియదు. ఇన్ని సందేహాల మధ్యన ఇంత పవిత్రమైన దేవస్థానం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష ఉంటే ఉండు కాక, ఇంకో రకంగా తీర్చుకో. వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని తీర్చుకోవాలనుకోవటం ఎంత దుర్మార్గం అంటున్నా, ఈ ధర్మమేనా అంటున్నా. ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి మా మీద కక్ష ఉండవచ్చు, మా పార్టీని సర్వనాశనం చేయాలనేటువంటి కోరిక ఉండవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని అసలు గెలవకోకుండా చేయాలనేటువంటి కోరిక ఉండొచ్చు, చెయ్యి, మాకు అభ్యంతరం చూస్తాం. కానీ పవిత్రమైనటువంటి దేవస్థానాన్ని వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని చేయటం దుర్మార్గం కాదా? దీనిలో నిరూపించకపోతే ఎంత నష్టపోతారు ప్రజలు, నేను మనవి చేస్తున్నా. ఇంత దుర్మార్గమైన ఆలోచన చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు, నేను అడుగుతాను ఇవాళ ఏదో ఎక్కడ చిట్చాట్తో కూడా మాట్లాడుతూ మాట్లాడాడు, ఏది ప్రూఫ్స్ అయ్యి చెప్పమంటున్నా. నేను అడుగుతా ఉన్నా, మా సుబ్బారెడ్డి గారు కూడా మొన్న దేవస్థానం ముందుకు వచ్చి ప్రమాణం చేస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, నువ్వు లోకేషు పిల్లా పాపలతో సహా వచ్చి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ ప్రసాదంలో పంది కొవ్వు నూనె, గొడ్డు నూనె, చేప నూనె ఉంది అని ప్రమాణం చేయగలవా అని అడుగుతా ఉన్నా. నీకే తెలుసా ఇది అంటున్నా? ఆధారాలు లేకోకుండా మాట్లాడుతున్నారే, ఆధారాలు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలాలని ప్రయత్నం చేస్తున్నారే, మహాపాపం కదా ఇది అంటున్నా. ఇంత దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారే, వరదలకు జగన్మోహన్ రెడ్డి గారే, ప్రకాశం బ్యారేజీ పగలగొట్టడానికి ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారే, నా ఇల్లు ముంచింది జగన్మోహన్ రెడ్డి గారే, తిరుమల తిరుపతి దేవస్థానం ఇవన్నీ చేయి, రాజకీయంగా తప్పు లేదు, నువ్వు చేస్తే దాన్ని ఎట్ట ఎదుర్కొన్నావు, కానీ దైవాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఇవాళ దేవుడి ప్రసాదాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ రాజకీయం చేస్తున్నావే, ఎంత దుర్మార్గమయ్యా ఇది, ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. విఘ్నులైనటువంటి తెలుగు ప్రజలను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే ఉండుగాక, రాజకీయంగా తీర్చుకోండి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేసి, ఆధారాలు లేని ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవాలనుకుంటే చాలా దుర్మార్గం. అదేదో స్వామి చెప్తారు కదా, కంటిలో నలుసు తీయాలంటే పెనుగుడ్డు పెరిగేయాలని, రెండు నలుసుంటే తీసేయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా కోపం ఉంటే వేరేగా తీర్చుకో, చాలా రాజకీయ ఆరోపణలు చేసుకో. కానీ ఇలాంటి దుర్మార్గమైన ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో భ్రష్టు పట్టిద్దాం అనుకుంటే అది నువ్వే భ్రష్టు పడతావు. ఇవాళ నేను మనవి చేస్తున్నా, లడ్డూలాగా దొరికాడు చంద్రబాబు నాయుడు గారు భగవంతుడి చేతిలో, అబద్ధాలాడి లడ్డూలాగా దొరికాడు వెంకటేశ్వర స్వామి చేతిలో. నిజంగా వెంకటేశ్వర స్వామి లాంటి దుర్మార్గులకి ఏ విధమైన శిక్ష వేయబోతున్నాడో రాబోయే కాలంలో మీరే చూస్తారని కూడా మనవి చేస్తున్నా. ఎంత దుర్మార్గం అండి ఇది. కాబట్టి ఆలోచన చేయండి. అసలు నాకు తెలియకొడుతానండి, ఈ పరిస్థితి జరిగింది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారి టైంలోనే లేక జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనా? చంద్రబాబు నాయుడు గారి టైంలోనే కదా జరిగింది. మరి మమ్మల్ని ఎందుకంటున్నారు? మీరు మొదటి శాంపిల్స్ వచ్చాయి, ఆ శాంపిల్స్లో రాంగ్ వచ్చింది, మీరు నేషనల్ ఎయిడ్ డెవలప్మెంట్ పంపించారు, వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ ఖచ్చితత్వం మీద కూడా సరైనటువంటి అవగాహన ఉండకపోవచ్చు అని కూడా చెప్పారు. ఇలా చెప్తే దాని మీద మీరు మాట్లాడుతున్నారు, అసలు నీ మీద మీరు పరీక్షలు చేయించారా, లడ్డు మీద చేయించారా? నీ మీద పరీక్షలు చేయించింది, బాగోపోతే నీ వెనక పంపిస్తారు కదా, ఇంతకుముందు కూడా నీ మీద చేశారు కదా, అది బాగోపోతే వెనక పంపించారు కదా. లడ్డు మీద మీరు ఇలాంటి అపోహలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు లడ్డు ఇది? ఇవాళ తయారైన లడ్డు కాదు, తయారయ్యి భక్తులన్నీ భుజించినటువంటి సేవించినటువంటి లడ్డు మీద ఇవాళ మీరు ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయటం
చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అని నేను భావిస్తా ఉన్నా. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయండి, ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని వాడుకోవటం అనేది చాలా దుర్మార్గం, దీనికి మీరు తక్షణమే సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రశ్నలు అడిగారు, ఇదేం కొత్తగా వచ్చినటువంటి సాంప్రదాయం కాదు. ఏది ఈ ట్యాంకులు వస్తే దానిలో 3 శాంపిల్స్ తీసుకోవటం, పరీక్ష చేయటం, ఆ 3 శాంపిల్స్ పాస్ అయితేనే పంపించటం, పాస్ కాకపోతే మళ్ళీ పైకి పంపించడం, అంతా ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ప్రాక్టీస్. తిరుమల తిరుపతి దేవస్థానం మీకన్నా నాకన్నా పుట్టక ముందు నుంచి ఉన్నటువంటిది, చాలా ప్రాక్టీసెస్ ఉన్నాయి, వాటిని డెవలప్ చేస్తున్నారు. అలాంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీసుకోవాలని ప్రయత్నం చేయటం మహాపాపం. దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతిఫలం అనుభవించక తప్పదు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆధారాలు లేని ఒక ఆరోపణ చేస్తే దాన్ని బలపరచడం కోసం పడుతున్నటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి పాటలు చూస్తే నవ్వొస్తుంది. నేను మనవి చేస్తున్నాను టీటీడీకి సంబంధించినటువంటి ఉద్యోగుల్ని, ముఖ్యంగా జేఈఓ గారిని, అలాగే ఈఓ గారిని, మీరు కూడా ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయడం కోసం దయచేసి దేవుని సన్నిధిలో ఉండి కొద్దిగా అటు ఇటుగా మాట్లాడకండి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి. ఇంతకుముందు 23వ తారీఖున వచ్చినటువంటి రిపోర్ట్ సందర్భంగా శ్యామలరావు గారు ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి విషయం రికార్డ్ అయి ఉంది. దానిలో ఏమన్నారు, జంతువుకు అనలేదు, వనస్పతి ఆయిల్స్ కలిశాయని.